జగన్ ఢిల్లీ పర్యటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇక సైకిల్ అధినేతకు ఆయన పుత్రరత్నం లోకేష్ కు నిద్ర పట్టడం లేదు అందుకే చంద్రబాబు అమెరికా పర్యటన నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తే లోకేష్ అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్లారు అక్కడ పలువురు పెద్దలను కలిసి మంతనాలు జరిపారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక మోడీతో జగన్ రహస్య భేటీ అంటూ పచ్చ మీడియా విష ప్రచారం చేసింది జగన్ తన కేసులను మాఫీ చేసుకోవడానికే మోడీతో రహస్య భేటీ అయ్యారని పచ్చ మీడియా టీడీపీ నేతలు కమ్మనైన ప్రచారం చేస్తున్నారు కానీ లోపల మాత్రం జగన్ కి మోడీ ఎలాంటి హామీలు ఇచ్చారో అని భయపడిపోతున్నారు టీడీపీ నేతలకు ఎలా ఉంటే అధినేతకు ఆయన పుత్రరత్నానికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారా వాళ్లకు కాళ్ళు ఆడడం లేదట అందుకే ఇద్దరు ఢిల్లీకి వెళ్లారట రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ పుట్టిన పిల్లాడి నుంచి ముసలివాడి వరకు అందరికీ ఇచ్చి మోసం చేశారు బాబు దానికి తోడు మోడీ ప్రభంజనాన్ని పవన్ సపోర్టుతో కుల రాజకీయంతో పాటు నేను మాత్రమే హైటెక్ సిటీని కట్టగలను అని తన మెదడును మొత్తం వాడుకుని అధికారాన్ని దక్కించుకున్నారు చంద్రబాబు ప్రస్తుత వాస్తవిక పరిస్థితులను చూస్తే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా హైటెక్ సిటీ కడతా అని చెప్పిన బాబు తన అనుభవాన్ని రంగరించి ఏకంగా పది నుంచి పదిహేను దేశాల టెక్నాలజీలను కలిపి అమరావతి పట్టణాన్ని తయారు చేశారు అది ఎలా అంటారో బాబు మనకు పరిచయం చేసిన టెక్నాలజీనే వాడుకొని త్రీడీ రూపంలో అమరావతి పట్టణాన్ని ప్రజలకు విజువల్ వండర్ చూపించారు చంద్రబాబు నోటుకు ఓటు కేసులో బ్రీఫ్ట్ మీ అని అడ్డంగా బుక్ అయ్యారు అనేక సర్వేలు ఏపీ అవినీతిలో ముందుందని చెప్పేశాయి ఇవన్నీ మోడీ గుర్తించడం లేదు అందుకే మోడీ జగన్ కి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కలిసి పనిచేద్దామని చెప్పినట్లు సమాచారం దానికి అనుగుణంగా బీజేపీ నేతలు ఇప్పటి నుంచే టీడీపీపై విమర్శలు చేస్తున్నారు ఒకవేళ మోడీ జగన్తో కలిసి పనిచేస్తే చంద్రబాబుకు మోడీ మేనియా తప్పిపోతుంది మోడీ టీడీపీకి మద్దతు ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో కలిసే అవకాశం లేదు ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను దారుణంగా మోసం చేసింది పవన్ టీడీపీతో కలిస్తే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అందుకే పవన్ టీడీపీతో కలవడానికి ఇష్టపడకపోవచ్చు ఒకవైపు మోడీ మరోవైపు పవన్ ఈ ఇద్దరూ లేకపోతే చంద్రబాబుకు కుల రాజకీయం చేయడానికి కూడా వీలుండదు ఎప్పటికీ చాలామంది అధికార పార్టీ నాయకులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఇక హామీలు ఇవ్వడానికి కూడా ఏమీ లేవు పిల్లల నుంచి ముసలివాడి దాకా హామీలు ఇచ్చి మోసం చేశాడు హైటెక్ సిటీ అని చెప్పుకోవడానికి మరోసారి కూడా ఎన్నికల్లో కుదరదు ఇవన్నీ లేకపోతే టీడీపీకి భంగబాటు తప్పదు అందుకే ఎలాగైనా మోడీ నుంచి జగన్ని దూరం చేయడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి